అక్కడ చూడొచ్చు బ్లూ కలర్ వాటర్ ట్యాంక్ మిషన్ భగీరథ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. అవుట్స్కట్స్లో వాటర్ మంచిగా సప్లై అవుతుంది, సో అది మిషన్ భగీరథ. జల్పల్లి మున్సిపాలిటీ ఆఫీస్, సో జల్పల్లి మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే టువర్డ్స్ మామిడిపల్లి వస్తుంటే ఒక రోడ్ ఉంటుంది, సో అక్కడ రైట్ టర్న్ కొడితే ఈ 40 ఫీట్ రోడ్లోకి ఎంటర్ అవుతాం. సో ఆ బైక్ వెళ్ళింది కదండి, సో అక్కడ ఈ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ టర్న్ కొడితే మనకి ఎయిర్పోర్ట్ 10 మినిట్స్ లేవు, మోహన్ బాబు ఫామ్ హౌస్ 5 మినిట్స్, అండ్ రైట్ కొడితేనే గగన్ పహాడ్ కూడా. ఓకే, సో చుట్టూ లొకేషన్ చూసుకోండి. మనం జల్పల్లిలో ఉన్నాం, ఒక హెచ్ఎండిఏ లేఅవుట్కి వచ్చినాం. ఓకే, ఇవన్నీ గ్రామ పంచాయతీ ప్లాట్స్ అయిన ఇల్లు, అది అవుట్ ఆఫ్ ది సిలబస్. ఇది ఒక ఫామ్ హౌస్ అండ్ ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్. ఓకే, సో వీళ్ళు పిల్లలు ఇంకా స్కూల్స్ కొన్ని చోట్ల స్టార్ట్ కాలేదు, పుట్ట కూటి కోసం ఏవో చేస్తుంటారు. చుట్టూ చూసుకోవచ్చు, మనం ఇప్పుడు వెంచర్లో ఎంటర్ అవుతున్నాం. 80 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ అన్నమాట, బయట ఉన్నది 40 ఫీట్ రోడ్. డిస్క్రిప్షన్ చెప్తా వెంచర్ గురించి, జస్ట్ హోల్డ్ ఆన్. సో మనం అక్కడ నుంచి వచ్చినాం, సో చుట్టూ చూసుకోవచ్చు వెంచర్. కాంపౌండ్ కూడా గడ్డి రెడీగా ఉంది. 32 ఎకర్స్ అనమాట మొత్తం ఇది జల్పల్లిలో. 9 ఎకర్స్లో ప్రస్తుతానికి 74 ప్లాట్స్ ఉన్నాయి. సో అది వచ్చేసి ఒక పాత ఫంక్షన్ హాల్, ఇనాపరేటివ్ ఉంది, అటు నుంచి మోహన్ బాబు గారి ఇల్లు. చుట్టూ చూసుకోండి, ఇదేమో ఏజే ఫామ్ హౌస్. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ చెప్తాం, జస్ట్ హోల్డ్ ఆన్. సో వన్స్ అగైన్ హలో, నమస్తే, సలాం వాలేకుమ్ వైసాబోల్ అందరికీ. సో ఇప్పుడు ఎక్కడున్నాం, జల్పల్లి. సో ఈ జల్పల్లిలో 32 ఎకర్స్ లేఅవుట్ ఇది. సో ఇందులో మనకు 9 ఎకర్స్లోనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉన్నాయి, మినిమం సైజ్ వచ్చేసి 250 స్క్వేర్ యార్డ్స్. అబౌవ్ 100-150 ఉంటే బాగుండే అని కొందరు అడగచ్చు, కానీ ఇక మనం వెంచర్ వేసే వాళ్ళకి మనం చెప్పేటంత స్థాయిలో మనం లేము. సో ఇక్కడ 250 స్క్వేర్ యార్డ్స్ మినిమం, 500 స్క్వేర్ యార్డ్స్ మ్యాక్సిమం ప్లాట్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏ ప్లాట్స్ ఇవి, రిజిస్ట్రేషన్లో ఆల్రెడీ 5-6 ప్లాట్స్ అయినాయి. సో సాఫ్ట్ ల్యాండ్స్ ఉంది, రేరా అప్లై చేసిన ఇంకా రేరా ఎనీ మూమెంట్ రావచ్చు డిసెంబర్ ఆర్ జనవరి. అండ్ ఫైనల్ అప్రూవల్ వచ్చేసి మనకు సమ్మర్ అరౌండ్ ఫిబ్రవరి ఏమంటారు సమ్మర్. సో ఈ యొక్క 9 ఎకర్స్ హెచ్ఎండిఏ లేఅవుట్లో మీకు ప్రస్తుతానికి ప్రీమియం ప్లాట్స్ నథింగ్ బట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి, 250 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ 80 ఫీట్ రోడ్కి కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో ఈ 80 ఫీట్ రోడ్ వచ్చేసి మళ్ళీ ఎక్కడ సీదా వాయేజ్ వెంచర్స్ నుంచి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్కి, మామిడిపల్లి 150 రోడ్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ ప్లాట్స్లో, ఈ యొక్క జల్పల్లి హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాట్స్లో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. సో ఇక్కడ జల్పల్లిలో ఎవరన్నా కొంటారా, దీనికి కనెక్టివిటీ వైజ్ బాగుందా, ఏం స్కోప్ ఉంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఇది ఏంటంటే అవుటర్ లోపల ఉంది. సో ఓల్డ్ సిటీకి కొంచెం దగ్గర ఉంది. సో ఓల్డ్ సిటీకి కొంచెం దగ్గర, మన మేదీపట్నం అత్తాపూర్కి దగ్గర కాబట్టి ఒక సెక్యులర్ లేఅవుట్ కావడానికి ఆస్కారం ఉంది. సో సెక్యులర్ అంటే తెలుసు కదా, మన హిందూ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కలిసిమెలిసి. సో ఇక్కడ హిందూ ఇళ్ళు ఉన్నాయి, ముస్లిం ఇళ్ళు ఉన్నాయి, అందరూ కలిసిమెలిసి మంచిగా రంజాను ఇటు వినాయక చవితి అందరూ సెలబ్రేట్ చేసుకునే ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంటుంది. అయితే జల్పల్లిలో మ్యాక్సిమం మనం చూస్తే కనుక గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉన్నాయి. సో అవి అనాథరైజ్డా ఆథరైజ్డా నేను జస్టిఫై చేయము, నేను చెప్పాను కూడా. బేసికల్లీ మనం మొదటి నుంచి కూడా చెప్పేది ఒకటే, హెచ్ఎండిఏ లేఅవుట్స్కి మాత్రమే మీరు ప్రొసీడ్ కాండి. లేని పక్షంలో గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అయినా ఎల్ఆర్ఎస్ ఫుల్లీ పెయిడ్ ఉంటే ప్రొసీడ్ కాండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని 80 యార్డ్స్ ఉన్నాయి, 100 యార్డ్స్ ఉన్నాయి, అవి మళ్ళీ రేపటి నాడు మీరు రిస్క్ తీసుకుంటామంటే కనుక గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో తీసుకోండి. కానీ ఎవరైతే అఫర్డ్ చేసుకోగలుగుతారో, సో ఇక్కడ కొన్ని కొన్ని ఫామ్ హౌసెస్ కొన్ని కొన్ని మ్యాన్షన్స్ కట్టిండ్రు మంచి మంచిగా. సో అలాగే మన మోహన్ బాబు గారు కూడా ఒరే యుగో ఐ కమ్ అని సార్ కూడా ఉన్నాడు కాబట్టి. సో ఈ జల్పల్లి మున్సిపాలిటీ, సో ఎమర్జింగ్ మున్సిపాలిటీలు ఏమవుతుందంటే మంచి రోడ్స్ కావచ్చు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మంచి డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆల్రెడీ మనం చూసినాం ఎన్నో మున్సిపాలిటీస్, ఒక బోడుప్పల్ కావచ్చు, ఒక అదే మన బడంపేట్ మున్సిపాలిటీ కావచ్చు, ఈ జల్పల్లి మున్సిపాలిటీ కావచ్చు. కొత్త మున్సిపాలిటీస్ ఏంటంటే ఫండ్స్ ఎక్కువ వస్తాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఒక ప్రైస్ చెప్పిండ్రు వాళ్ళు, ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి, ఆ ప్రైస్ ఎంత అనేది నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా. సో ఇదే కంపెనీ వాళ్ళు, వీళ్ళు అక్కడ మన మోహన్ బాబు గారి ఇంటి దగ్గరలోనే వీళ్ళు ఒక 5 ఎకర్స్ ఉంది, అక్కడ ప్రీమియం విల్లాస్ కడుతున్నారు 500 and 1000 యార్డ్స్, అది కూడా సాఫ్ట్ లాంచ్ ఓపెన్ చేసిండ్రు. సో ఇవైతే కనుక రిజిస్ట్రేషన్స్ రెడీగా స్టార్ట్ అవుతున్నాయి. సో అందులో క్యాష్ అండ్ క్యారీ, సో లోన్స్ రావాలంటే ఇంకొక 6 మంత్స్ కావాలి.
సో లోన్స్ వచ్చేవరకు ఫైనల్ అప్రూవల్ వచ్చేవరకు ఆ ప్రైసెస్ మళ్ళీ వేరీ అవుతాయి. జస్ట్ హోల్డ్ అని చేయి గుంజుతుంది. సో వన్స్ అగైన్ హలో. సో ఇక్కడ అటు ఓల్డ్ సిటీ పహాడీ షరీఫ్ ఆరాంగఢ్ గగన్ పహాడ్ ఓల్డ్ సిటీ దగ్గర ఫలక్నోమా. సో ఇవన్నీ దగ్గర ఉన్నాయి, ఎయిర్పోర్ట్ దగ్గర. సో ఎన్ఆర్ఐ సౌదీ అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా మంచి వాళ్ళకి మంచి ఇల్లు కట్టించుకొని ఉండాలి అనుకున్నప్పుడు హెచ్ఎండిఏలో తీసుకుంటుంది అంటే బెటర్. మనకు రేపన్నాడు రిస్క్ ఉండదు. సేమ్ టైం మన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు కూడా ఎవరైనా తీసుకొని మంచిగా కట్టుకోవాలి ఉండాలి అనుకుంటే కనుక సిటీకి ఈజీ యాక్సెస్ ఉంది. అటు బెంగళూరు హైవే దగ్గర ఉంది, మన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది. సో అట్లా కూడా ఇన్వెస్ట్ చేసుకొని రేపన్నాడు 2-3 ఇయర్స్ తర్వాత అమ్ముకున్నా కూడా మంచి రిటర్న్స్ రావడానికి ఆస్కారం ఉంది. 3-5 ఇయర్స్లో ఇది అద్భుతమైన షేప్లోకి వస్తుంది. సో వీటిలో బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. సో ఈ సెక్యులర్ లేఅవుట్ అనే కాదు, హైదరాబాద్లో ఎక్కడైనా సరే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఇటువంటివి ప్రాపర్టీస్ ఇదర్ ఫ్లాట్ ప్లాట్ విల్లా అగ్రికల్చర్ ల్యాండ్ ఏవి చేరుకున్నా నాకు చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా ఫోన్ నెంబర్ 9885926347. సో ఈ ప్రాసెస్లో ఈ నడుమ తిరగడం తగ్గిపోయింది, చలి కూడా హైదరాబాద్లో సంపుతుంది. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ పెడుతున్నా, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్. అందులో కూడా రోజుకి కొన్ని ప్రాపర్టీస్ పోస్ట్ చేయడం జరుగుతుంది, కుదిరితే అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు చెక్ చేసుకోలేని పక్షంలో మీకు పలానా ఏరియాలో ఇది కావాలి అభిమాన్ నీ దగ్గర ఏమన్నా ఇన్వెంటరీ ఉందా అంటే కనుక మీరు వాట్సాప్ చేసి కూడా నేను షేర్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఈ జల్పల్లి కావచ్చు, మామిడిపల్లిని మనం ఫీనిక్స్ లగ్జరీ పార్క్లో 2-3 ఇన్వెస్టర్ ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ చేస్తున్నాం. సో వీటన్నిట్లో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో జల్పల్లి మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి నథింగ్ బట్ ఫర్లాంగ్ దూరంలో ఉన్న అప్కమింగ్ హెచ్ఎండి లేఅవుట్ నుంచి రెడీ ఫర్ రిజిస్ట్రేషన్స్ ఓన్లీ క్యాష్ డీల్ ప్రైస్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. వీటన్నిట్లో మీకు బెస్ట్ డీల్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. అభిమాన్ సైనింగ్ ఆఫ్, బాయ్. యా ఫినిషింగ్ టచ్ చేయడం మర్చిపోయినాం. సో ఈ వెంచర్ అంతా బాగుంది, చిన్న చంద్రునికి మచ్చలాక దీనికి ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. అది ఏదనేది నేను వీడియోలో పెట్టి అనవసరంగా హడావిడి చేయడం పద్ధతి కాదు. సో ఈ వెంచర్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కాంటాక్ట్ చేయండి. ఆ డ్రాబ్యాక్ కూడా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు నాకు కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను. ఓకే. సో నా వెనకాల కనిపిస్తుంది అదంతా శ్రీరామ్ కాలనీ అంటారు, దాని అవతల మన ఇది పహాడీ షరీఫ్, పహాడీ షరీఫ్ కాదు ఇది కాటేదాన్. ఓకే. సో వన్స్ అగైన్ అభిమాన్ జల్పల్లి నుంచి సైనింగ్ ఆఫ్, బాయ్.